ఫాస్టర్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది అది అయిపోవడానికి. కానీ మనం అడిగేది దేవుడి చిత్తానుసారంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే అనేకులు ఏంటంటే కనుక అది ఒక చిన్న ఉదాహరణ సందర్భంగా మనం తీసుకున్నట్లయితే ఒక చిన్న వ్యక్తి అంటే ఒక చిన్న బాబు 10th స్టాండర్డ్ చదువుతున్నాడు కానీ అతను అడిగింది ఏంటి బుల్లెట్ బండ్ అడుగుతున్నాడు అది ఆయన హ్యాండిల్ చేయలేడు. అయితే అప్పుడే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారు దాన్ని కొనేయడానికి అంగీకరించరు. ఎందుకంటే ఆ బాబు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాన్ని హ్యాండిల్ చేసే అంత ఆ యొక్క బలం ఉందా దాన్ని కంట్రోల్ చేసుకునేంత శక్తి ఉందా అనేది చెక్ చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకసారి గమనించిన మనం కూడా మన దేవుణ్ణి మనం ఒకటి అడుగుతున్నాము అంటే మనం దాన్ని హ్యాండిల్ చేయగలమా దాని ద్వారా మనకి మేలుందా దాన్ని మనం సక్రమంగా నడుపుకోగలమా అని మన దేవుడు మనల్ని అంటే మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఈ యొక్క నేర్పించే విషయంలో అనేకులు ఏ విధంగా ఆలోచిస్తారంటే నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాయి అంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాయి నాకు సమాధానం రావట్లేదే దేవుడు నన్ను మర్చిపోయాడే దేవుడు నన్ను మరో ఆలకించట్లేదే దేవుడు నన్ను గమనించట్లేదే దేవుడు నన్ను విడిచిపెట్టాడని చెప్పి ఎంతో అసహనమైన మాటల్ని మాట్లాడుతూ ఎంతగానో నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి మనం అడిగే ముందు దేవా ఇది నీ చిత్తమా కాదా నీ చిత్తం అయితే నాకు తెలియపరచు నీ చిత్తాన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను నీ చిత్త ప్రకారం నేను నడవాలనుకుంటున్నాను నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించాలనుకుంటున్నాను అని చెప్పి నీవు ఎప్పుడైతే దేవుడికి ముందుగా నీ యొక్క మనవిని తెలియపరుస్తావో దేవుడు నీ యొక్క పని ఏదైతే ఉందో దాని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గమనించండి దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం అడిగింది చిన్నదో పెద్దదో అది నీకు సామర్థ్యం ఉంది లేదా నీకు సామర్థ్యం లేనప్పుడు నువ్వు దాన్ని నెరవేర్చుకోవడానికి నీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నావు. ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ వీడు ఒక వెయిట్ లిఫ్ట్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ చిన్న చిన్న వెయిట్ నుంచి పెద్దవారికి వెళ్తాడు కానీ ఒకేసారి వెళ్ళి పెద్దది లిఫ్ట్ చేయడు. సో అలాగుననే దేవుడు కూడా మనకి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీ యొక్క అంటే నువ్వు అడిగిన దాన్ని నెరవేర్చాలనుకునేటప్పుడు దేవుడు ఏ విధంగా అంటే నువ్వు ఎంతవరకు ప్రయత్నిస్తున్నావు నీ క్యాపబిలిటీని ఎంతవరకు పెంచుకోవాలనుకుంటున్నావు పెంచుకుంటున్నావా లేదా అనేది టెస్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరు గమనించండి దేవుడు తగిన సమయంలో నీకు ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు ఆ యొక్క హెల్ప్ని నీకు మెల్లమెల్లగా దేవుడే నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు చేయాల్సిన సందర్భం సమయం వచ్చిందో ఆ రోజు నిన్ను ఎవరు ఆపలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు తెరిచిన తలుపులని ఏ ఒక్కరు మూయలేరు దేవుడు మూసిన తలుపుని ఏ ఒక్కరు తెరవలేరు. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మీరు అడిగే ప్రతిదీ దేవుడి చిత్తానుసారంగా అడగండి దేవుడిచ్చే మేలుల్ని అత్యధికమైన మేలుల్ని పొందుకొని ప్రతి ఒక్కరు దేవుడికి విధేయులుగా భయభక్తులు గలవారుగా దేవుడి చిత్తానుసారంగా నడిపేవారుగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్న ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.